హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ పరిస్థితి ఏంటి జైలు నుంచి బయటికి వచ్చినా ఇప్పటి వరకు ఎందుకు సస్పెన్షన్ ఆర్డర్లు ఎత్తివేయలేదు అసలు రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతాడా లేకపోతే గోషమహల్ నుంచి వేరే అభ్యర్థిని బరిలోకి దింపుతారా అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది అయితే గతంలో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సింగ్ ఏకంగా రెండు నెలల వరకు జైల్లోనే ఉండే పరిస్థితి తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇదే అంశం పైన మరీ శశిధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి హోంమంత్రి అమిత్ షాతోటి సమావేశం అయినప్పుడు కూడా ఇదే టాపిక్ చర్చకు వచ్చిందంట అయితే కొంతమంది ఇటు సింగ్కి మద్దతు తెలిపినప్పటికీ కొంతమందితో మాత్రం పార్టీలో వ్యతిరేక గళాలు వినిపించాయంట కేంద్రంలో కొంతమంది రాజాసింగ్ కి సపోర్ట్ ఉన్నా కూడా బహిరంగంగా ఎవరు కూడా రాజాసింగ్ కి మద్దతు తెలపలేకపోతున్నారంట మరి ఇదే కొనసాగితే గోషామహల్ నుంచి నిలిచేది ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది అయితే గతంలో ముఖేష్ గౌడ్ మాజీ మంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు అయితే గోషామహల్ నుంచి విక్రమ్ గౌడ్ని దించే ఆలోచనలో కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందంట అదే జహీరాబాద్ నుంచి సింగ్కి ఎంపీ టికెట్ ఇస్తే డెఫినెట్గా అక్కడ గెలుస్తాడు శైవుల ఓట్లు అనేది అంటే వీరశైవుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ హిందూ ముస్లిం ప్రాధాన్యత కూడా ఎక్కువ సంతరించుకుంటుంది ఇదే అవకాశంగా అక్కడ సింగ్ ఉంటే మాత్రం డెఫినెట్గా గెలుస్తారు అందుకే గోషామా నుంచి అటు ఎంపీగా జైరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం అయితే విక్రమ్ గౌడ్ మాత్రం ఇప్పటివరకు రాష్ట్ర పెద్దలు ఏదైతే పరిధి ఇవి మాత్రమే చేసుకోవాలని చెప్పేసి చెప్పారో అక్కడ వరకు మాత్రమే తన వంతు తను ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి లైన్ మాత్రం దాటట్లేదు ఒకవేళ లైన్ దాటితే సింగ్ ఏ విధంగా ఊహాత్మకంగా వ్యవహరించాలో కూడా ఆ స్కెచ్లు కూడా వేసుకోవడం అనేది జరుగుతుంది సో మొత్తానికైతే మరి సింగ్ని పార్టీలోనే ఉంచుతారా లేకపోతే ఇంకేదైనా చర్యలు చేపడతారా మరి గోషమహల్ అనగానే సింగ్ ఒక అడ్డగా ఇంకా సింగ్ అడ్డ అంటేనే గోషమహల్ అన్న విధంగా పేరు తెచ్చుకున్న సింగ్ మరి ఎమ్మెల్యే నిలబడతాడా ఎంపీగా వెళ్తాడా అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది అయితే ఇప్పటివరకు సస్పెన్షన్ కొనసాగించకపోవడం పైన కూడా వివిధ రకాలుగా మాటలు కూడా వినిపిస్తున్నాయి బండి సంజయ్ మాత్రం రాజాసింగ్ కి సానుకూలంగా ఉన్నప్పటికీ కేంద్ర పెద్దలు చెప్పిన దానిపైనే కట్టుబడి ఉండాలి కాబట్టి కేంద్ర పెద్దలు చెప్పినట్టే ఇటు బండి సంజయ్ కూడా నడుచుకుంటున్నారు అండ్ గతంలో రాష్ట్రంలో ఉన్న కొంతమంది సీనియర్లతోటి కూడా రాజాసింగ్ కి పడకపోవడం కూడా ఇప్పుడు ఒక రకంగా రాజాసింగ్ అన్నీ మైనస్లుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మరి గోషమహల్ నుంచి విక్రమ్ గౌడ్ ని బరిలోకి దింపుతారా అలాగే ఎంపీగా జహీరాబాద్కి పంపిస్తారా అనేది మాత్రం ఇప్పటివరకైతే చర్చలు నడుస్తున్నాయి ఏదైనప్పటికీ గోషామహల్ లో రాజాసింగ్ ఉంటేనే హైదరాబాద్కి అందాం బీజేపీకి అంత ఇంతో ప్లెస్ అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి గోషామహల్ నుంచి కాకుండా జహీరాబాద్ నుంచి ఎంపీగా ఉంటే బీజేపీకి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది అండ్ విక్రమ గౌడ్ కూడా ఇప్పటివరకు ముఖేష్ గౌడ్ అంటే గతంలో కాంగ్రెస్ పెద్దల సహా సహకారాలు అయితే కూడా అందించాలి అని చెప్పేసి వారి నాన్నగారికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వారితోటి కూడా చర్చలు అయితే జరుపుతున్నారంట చూద్దాం మరి గోషమ్మహాల్లో రాజకీయాలు ఏ విధంగా వేడెక్కుతాయి మరి విక్రమ్ గౌడ్ ఉంటే బెటరా రాజాసింగ్ ఉంటే బెటరా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ థ్యాంక్ యూ